నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. నేను ప్రియాంక. ఖమ్మం జిల్లా వైరాలో పారిశుద్ధ కార్మికుల శ్రమకు కృతజ్ఞతగా మేమున్నాం అనే స్వచ్ఛంద సంస్థ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దీనిని వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకారి జైపాల్, మున్సిపల్ కమిషనర్ విజయ ఆనంద్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మోహన్, బద్రి, జయంత్, శ్రీకాంత్, లతీఫ్, సత్యనారాయణ, అజిత్లు పాల్గొన్నారు. గ్రామంలో అంత పేదవాళ్ళం జీవిస్తున్నాము. ఈ లాక్డౌన్ ద్వారాగా మేమున్నామనే సంస్థ ద్వారాగా ఇలా మాకు నిత్యావసర వస్తువులు ఆ సంస్థ వాళ్ళు మాకు పంపిణీ చేశారు. దీనికి వాళ్ళ సంస్థకు మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తులందరికీ కూడా మా గ్రామం తరఫున మేము. కరోనా ప్రభావం వల్ల భారతదేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈ తరుణంలో పారిశుద్ధ కార్మికులకు ఆహారాలు అందాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మా వంతు సహాయంగా మేమున్న సంస్థ నుంచి ఒకరోజు భోజనంని అందిస్తూ ఉన్నాం. మా మన మున్సిపల్ కార్మికులకి, అదేవిధంగా మన కార్పెంటర్లకి, మున్సిపాలిటీలో ఉన్న సిబ్బంది అందరికీ ఒక పూట భోజనాన్ని మేము అందిస్తున్నాం. ఇవాళ దీనికి మా సంస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. దాతలు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు మాకు. ఈ సంస్థ ద్వారానే 2 రోజులుగా మేము పేదలకి సరుకులు, మన కూరగాయలు, ఒక వారానికి సరిపోయిన కూరగాయలు అందిస్తూ ఉన్నాము. దాంతోపాటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడం జరిగింది. మాకు సహకరించినటువంటి మున్సిపాలిటీ సిబ్బందికి కావచ్చు, మా వాలంటీర్ అందరికీ కావచ్చు కృతజ్ఞతలు. అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, మన సూతకాన్ జైపాల్ చైర్మన్ సూతకాన్ జైపాల్ గారు, అలాగే మా ఎమ్మెల్యే రాముల్ నాయక్ గారు కూడా కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాకు సహాయాన్ని అందించారు. ఇదే విధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం. వారి నుంచి మాకు ఇదే విధంగా చేయూత రావాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఎంతో సహాయపడుతున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు కూడా మా అభినందనలు. అదేవిధంగా లోకల్ పోలీస్ వారు కూడా మాకు ఎంతో సహకారం ఇస్తున్నారు. లాక్డౌన్ వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా మేము చేస్తున్న కార్యక్రమాలకి వారి వంతు సహాయాన్ని మాకు అందిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. మరియు అందరికన్నా ఎక్కువగా మాకు సహకరించిన దాతలకి, ధనరూపణ కావచ్చు, వస్తు రూపణ కావచ్చు, చాలామంది దాతలు మాకు సహాయాన్ని అందించారు. వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.